Right, welcome to Raj's lecture. Today our topic is second and higher order differential equation method 4 and D. Method 4 is e power ax into v. E form lo undali manaki ante e power ax and a plus 3 undi v plus x square undandi. Right, given differential equation is d square plus 1 into y equal to e power 3x into x square. Okay, auxiliary equation is f of m equal to 0, that implies m square plus 1 equal to 0, m square equal to minus 1, that implies m square equal to I square, that implies m equal to plus or minus I. Complementary function y is equal to c1 cos x plus c2 sin x. Now y be equal to 1 by d square plus 1 e power 3x into x square. Okay, right here. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ ముందు ఏముందండి, ఎక్స్ ముందు ఏముంది, త్రీ ఉంది. అంటే మనం డి ఉన్న చోట ఏం చేయాలి, డి ప్లస్ త్రీ పెట్టాలండి. రైట్, ఈ పవర్ త్రీ ఎక్స్ వన్ బై డి ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఈ పవర్ త్రీ ఎక్స్ వన్ బై డి స్క్వేర్ ప్లస్ నైన్ ప్లస్ సిక్స్ డి ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్ ఈ పవర్ త్రీ ఎక్స్ వన్ బై డి స్క్వేర్ ప్లస్ సిక్స్ డి ప్లస్ టెన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ఈ పవర్ త్రీ ఎక్స్ బై టెన్ని కామన్ తీస్తే ఏంటంటే డి స్క్వేర్ ప్లస్ సిక్స్ డి బై టెన్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్ ఈ పవర్ త్రీ ఎక్స్ బై టెన్, ఈ పవర్ త్రీ ఎక్స్ బై టెన్ వన్ బై వన్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ సిక్స్ డి బై టెన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకే, రైట్, దట్ ఈక్వల్ టు ఈ పవర్ త్రీ ఎక్స్ బై టెన్ వన్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ సిక్స్ డి బై టెన్ హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏంటంటే ఇది వన్ ప్లస్ డి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు వన్ మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ ప్లస్ వన్ ఉంటుంది. కానీ మనం డి స్క్వేర్ వరకు తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలండి, డి స్క్వేర్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్, దట్ ఈక్వల్ టు e పవర్ త్రీ ఎక్స్ బై టెన్ వన్ మైనస్ డి స్క్వేర్ ప్లస్ సిక్స్ డి బై టెన్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ సిక్స్ డి బై టెన్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. రైట్, ఈ పవర్ నెక్స్ట్ పేరు అర్థం అండి. రైట్, దీన్ని ఇక్కడ స్ప్లిట్ చేశానండి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా స్ప్లిట్ చేశానండి. స్ప్లిట్ చేస్తే మనకి ఇది వచ్చింది. ఇప్పుడు రఫ్ వర్క్ చేస్తున్నాను చూడండి. డి అంటే ఏంటంటే డి బై డిఎక్స్ దెన్ డిఎక్స్ స్క్వేర్ అంటే డి బై డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, టూ ఎక్స్ అవుతుంది. డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందండి, డి ఇంటూ డిఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. దీన్ని డి ఇంటూ డిఎక్స్ స్క్వేర్ ఎంత, టూ ఎక్స్. అదే చేస్తే డెరివేట్ చేస్తే టూ అవుతుంది, అంటే డి స్క్వేర్ ఏంటిది టూ అవుతుంది. అదే డి క్యూబ్ని మళ్ళీ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, డి క్యూబ్ ఇంటూ డి ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అదేమవుతుంది, డి ఇంటూ టూ అంటే దట్ ఈక్వల్ టు జీరో. అంటే ఎంత డి క్యూబ్ ఏవైతే తీసుకుంటున్నామో ఆ డి క్యూబ్ నుంచి ఇంకా హయ్యర్ డెరివేటివ్ ఏమవుతాయి అవన్నీ జీరోలో అవుతాయి అన్నమాట. ఓకే, రైట్, ఈ పవర్ త్రీ ఎక్స్ బై టెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ బై టెన్ డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ టూ త్రీ జార్ టూ ఫైవ్ జార్ అంటే త్రీ బై ఫైవ్ బై డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై హండ్రెడ్ డి పవర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ థర్టీ సిక్స్ డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వెల్వ్ డి క్యూబ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, రైట్, ఈ పవర్ త్రీ ఎక్స్ బై టెన్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎంత, మరి ఇక్కడ మనకి టూ ఉంది అంటే టూ బై టెన్ మైనస్ త్రీ బై ఫైవ్ డి ఎక్స్ స్క్వేర్ ఎంత, టూ ఎక్స్ ప్లస్ వన్ బై హండ్రెడ్ ఇక హయ్యర్ డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ కానీ డి పవర్ ఫోర్ డీ క్యూబ్ ఏమైతే అది జీరోలు అయితే రెండు థర్టీ సిక్స్ ఇంటూ టూ డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈ రెండు జీరోలు అయితే అండి, టిక్ మార్క్ పెట్టేది అందుకే వాటిని రాయట్లేదు. రైట్, ఈ పవర్ త్రీ ఎక్స్ బై టెన్ బై టెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ బై ఫైవ్ త్రీ టూ సిక్స్ మైనస్ సిక్స్ ఎక్స్ బై ఫైవ్ ప్లస్ టూ వన్ జార్ టూ ఫిఫ్టీ జార్ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ మైనస్ టూ బై టెన్. ఓకే, రైట్,
e power 3x by 10, 3x by 10, దాని తర్వాత ఏంటండి ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ బై ఫైవ్. ఇప్పుడు మనం 50 తీసుకున్నాం అనుకోండి, ఎల్సిఎం 50 తీసుకుంటే ఏమవుతుంది పని చేద్దాం. ఎల్సిఎం 50 తీసుకుందాం, ఎల్సిఎం 50 తీసుకుంటే ఇక్కడ 50 ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 60 ఎక్స్, ఓకే 5 టెన్స్ ప్లస్ 36 మైనస్ 5 టూ 10, ఓకే రైట్, దట్ ఈక్వల్ 50 500 ఈ పవర్ 3x బై 500 50x స్క్వేర్ మైనస్ 60x ప్లస్ 26. దెన్ పైన 2 కామన్ తీసామనుకోండి, ఈ పవర్ 3x బై 500 టూని కామన్ తీస్తే 25x స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 13, 2 ones are 250, దట్ ఈక్వల్ ఈ పవర్ 3x బై 250 25x స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 13. ఓకే దిస్ ఈజ్ వైపీ రైట్. జనరల్ సొల్యూషన్ ఈజ్ వై ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వై ఈక్వల్ టు C1 cos x ప్లస్ C2 sin x ప్లస్ ఈ పవర్ 3x బై 250 25x స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 13. Do you have any doubt? Please comment, please subscribe my channel, like and share. Thank you everyone.